రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కుట్ర దాగిందని ప్రజల్లో ఒక భావన ఉంది, రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో పావురాల గుట్ట. దానిపైన ఏమైనా రాజశేఖర రెడ్డి జీవ చరిత్ర ఏమైనా స్టోరీ భవిష్యత్తులో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? డెఫినెట్ గా లేదండి. దాని కారణం ఏంటంటే నాకు ఒకటి అవగాహన లేదు, రెండోది నేను రామారావు గారిని తప్పిస్తే నాకు ఏ పొలిటికల్ ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదు. అది నేను ఇక్కడే చెప్తున్నాను, ఇది వైసీపీ మ్యాట్లో ఉన్నారని మీరు అని చెప్తున్నారు, నాకు తెలుసు. నేను రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. నాకు ఎన్టీఆర్ గారు తప్పిస్తే నేను ఏ రాజకీయ నాయకుడు నా జీవితాన్ని ఫాలో అవ్వలేదు. సార్ ఇక్కడ సార్ ఇంకా నేను అది ఇంకా నేను ఆ వివరాలు తర్వాత చెప్తాను. అది అది నా ప్రాబ్లం అండి, మీది కదా సార్. సార్ ఇక్కడే ఒక్క నిమిషం. ఓకే అండి సార్. సార్ అలాగే అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఏ రాజకీయ కోణం లేదు, వైసీపీకి ఏ సంబంధం లేదని. కానీ కొంతమంది టీడీపీ వర్గాలు అయితే ఇప్పటికే మీ పైన ఆగ్రహంతో ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఆ మూవీని అడ్డుకుంటామనే ప్రయత్నాలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. దీనికి మీరేమో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేది వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు ఏంటంటే సినిమా అనేది డిజిటల్ స్పేస్ లో వెళ్తుంది, క్యూబుల్ లో చేతులు అడ్డుపెట్టి ఆప్షన్ ఎవరి వల్ల కాదు. సార్ అదర్ దెన్ దిస్ ఇష్యూ సార్, ఈ మీటూ ఉద్యమం పైన చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే సింగిగా ఒక సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది మొత్తం ఈ ఉద్యమం? ఇలాంటి ఉద్యమం అవసరం అంటారా? ఎట్లుంది మొత్తం? ఇప్పటి నుంచి మగవాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసిగుంటారు, అది మాత్రం గ్యారంటీ.